నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పురాతన ఏకచక్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పురాతన ఏకచక్రేశ్వర ఆలయంలో గోపూజ మహోత్సవం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ధనుర్మాసం పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. స్వరూప శ్రీ గోమాతృదేవతాభ్యో నమః, సర్వేభ్యో దేవేభ్యో నమో నమః. సర్వే సూర్యకోటి సుమప్రభ నిర్విఘ్నం కురో మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీమన్ మహాగణాధిపతయే తస్మాత్ శివం యే స్యాత్ అతః శాంతిం సమర్పయామి ఆవాహయామి సమర్పయామి. వెనుకరించే పూజ కాబట్టి ఆదయో భాగ్యం సర్పయామి, హస్తయో యోగం సర్పయామి, ముఖే అహం సర్పయామి. పుష్పంతో చల్లిన సర్పం ఆదయో భాగ్యం సర్పయామి, చలికాలం కదా, ముఖే ఆజమని సర్పయామి, గంధం సర్పయామి, శ్రీఖండం చంద్రాద్రిం గంధాద్యం సమరోహరం విలేపనం సురశ్రేష్ట ప్రియత్యర్థం ప్రదర్శనం సర్పయామి, కుంకుమ ద్రవ్యాన్ని సర్పయామి, నానావిధ గంధ పరిమళపడ వాసాదికం సర్పయామి. అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, మధోక్షియాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నాభ్యో నమః, నారాయణోద్ధవ పుష్పాన్ని సమర్పయామి, ధూపమాగ్రాపయామి, గోమాతృదేవతాభ్యో నమః, ధూపమాగ్రాపయామి, సాక్షాత్ దీపం దర్శయామి, ధూప దీపానంతరం శుద్ధాజమని. యథాశక్తి గుడోపహారం నివేదయామి. కమ్మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంత నిశ్యమానాం చ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వపితం మే గోపాయ రసమన్నమిహాయుషే అదబ్ధాదో అభిజన్న ప్రదల్గుణ సద్గుశ్య ప్రసవం మే గోపాయ విపాదయోయ చతుష్పద అష్టాశపాశ్చయ్యాగ్ని. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి. గో మాతా కీ జై. 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 గో కీ జై. గో మాతా కీ జై. గో మాతా కీ జై. గో మాతా కీ జై. ధనుర్మాస ప్రయుక్త గోపూజనేన భగవతి సర్వాత్మిక సర్వం శ్రీ మహాకాళి మహా. తిరుమల తిరుపతి దేవస్థానం మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మనగుడి సందర్భంగా జరిగినటువంటి చక్రేశ్వర ఆలయంలో గోమాత పూజ జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి డిపిఎం సభ్యులు నాగభూషణం గారు, అలాగే మాధవరావు గారు, మా ప్రోగ్రామ్ అసిస్టెంట్, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ యాజమాన్యం ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు సంతోషంగా ఉంది.